తెలియాలి మాగా తెలియాలి కింద నుండి తెలియాలి గడ్డి మొక్కగా పోతుంది. మా పొలంలో చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో, పొలం అంతా నాశనమైంది, మొత్తం నిండిపోయింది పొలం. అసలు పొలమా ఇది చెరువు అన్నట్టుంది. మోటార్లన్నీ మునిగిపోయినాయి నీళ్ళతోటి. మొత్తం మోటార్ అంతా మునిగింది. ఇదిగోండి చూడండి, అది సొప్ప, సొప్పలోకి అంతా వచ్చినాయి వాటర్. ఇదిగో కనపడేది మొత్తం అది మడి, వరి మడి. అసలు ఒరే కనపడకుండా మొత్తం వాటర్తో కవర్ అయింది చూడండి. అది నిండి మళ్ళీ ఇవతలకి వచ్చినాయి, ఇవతల హౌస్ దాకా వచ్చింది. కనపడేదంతా చెరువు కాదు, పొలమే. ఇదంతా పొలమే, ఇదంతా ఊరే. రెండు అడుగులు మూడు అడుగులు మామూలుగా పొలమే ఉండేది, దాన్ని మించి వాటర్ వచ్చినాయంటే దాదాపు నాలుగు అడుగుల్లో లోతుంటుంది. ఎంత మడే ఆ నీళ్ళకి ఉన్న వరాలు మొత్తం తెగిపోయి ఉంటాయి ఈ పాడికి. వరాలు తెగితే పై మళ్ళలో వాటర్ ఆగవు, తర్వాత ఇంట్లో ఆగవు. పై మళ్ళలో వాటర్ పెట్టినా కూడా అన్నీ ఇందులోకి వచ్చేసి ఆగుతాయి. వాటర్ని ఎప్పుడు పోవాలో, ఎప్పుడు పొలం కొయ్యాలో ఇక్కడ వరకు పొలమే, ఇక్కడ వరకు పొలం. ఇది చిన్న గుంటలాగా ఉండేది, ఇందులో చేపలు కొనుక్కొచ్చి పోసినాం పిల్లలు. 5000 పెట్టి పిల్లలు తీసుకొచ్చి పోసినాం ఈ వర్షానికి అంతా. ఇగో ఇటు వెళ్ళిపోతాయి వాటర్ని, ఇందులో పడి ఆ పొలాలలో పడి చేపలన్నీ అడిపోయిన అలా మొత్తం పిల్లలన్నీ. కొంచెం వెళ్ళిపోతే ఇది చిన్న గుంతలాగా ఉండేది, ఇందులో మేము చాప పిల్లలు వేస్తే ఇంకా అన్ని పోయినాల. 5000 పెట్టి పోసినాం 700 పిల్లలు. పొలంలో పోయేటి పొలంలో పోతే ఇటు నుంచి అవతల పోయేటి అవతల పోతాయి. వరి ఇట్లనే ఉంటే ఒక వారం రోజులు 10 రోజులు ఉంటే వరి ఖరాబ్ అయిపోయింది, వాటర్లో ఎట్లా ఉంటాయి.